ప్రపంచ యోగా దినోత్సవంను పురస్కరించుకొని బ్రహ్మ కుమారి రామేశ్వరి విశాఖ జిల్లా విజయఫ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానసిక యోగా సాధన ద్వారా సత్యత, ఏకాగ్రత, దృఢత, పవిత్రత, దివ్యత, సరళత అనే దివ్య శక్తులు సహజంగా వస్తాయని అన్నారు. నేటి సమాజానికి శారీరక బలం కంటే ఆత్మ బలం ముఖ్యమని తెలిపారు. ఓం శాంతి. జూన్ 21st ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించుకున్నటువంటి మనందరికీ కూడా ఈరోజు చాలా శుభదినం. ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి సహజ రాజయోగాన్ని అభ్యసిస్తున్నటువంటి బ్రహ్మకుమారి కుమారుల అందరి తరపు నుండి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సందేశాన్ని వినిపిస్తున్నాము. ముందుగా మన భారతదేశం ప్రపంచానికి యోగా గురువుగా ప్రఖ్యాతి చెందింది. సర్వోన్నత తీర్థస్థానంగా భారతదేశం నిలిచింది. ఈ యోగం అనేటువంటి మాట కూడా సనాతన ధర్మమైన ఋషి పరంపర నుండి ఉత్పన్నమైంది కాబట్టి ప్రపంచాన్ని యోగము ద్వారానే పరివర్తన చేయొచ్చు అనేటువంటి ప్రధాన సూత్రం మన భారతదేశం యొక్క ఆధ్యాత్మికత అనేది అందరికీ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఏవైతే శారీరకమైనటువంటి యోగాలు, హఠయోగాలు అవన్నీ కూడా మనకి నేర్పిస్తూ చేస్తూ చేయిస్తూ ఎంతోమంది మహానుభావులు, ఋషులు, మునులు వీరందరూ కూడా మనకి ఈ సంపత్తిని శారీరక ఆరోగ్యం కోసం అందించారు. సహజరాజయోగం అనేది ప్రాచీన యోగంగా కూడా ప్రసిద్ధి చెందింది. అటువంటి సహజరాజయోగము ఎప్పుడు నేర్పించబడింది అంటే కరెక్ట్గా మనం చెప్పాలంటే అది ఇదే సమయం నడుస్తుంది. శారీరకమైనటువంటి యోగాసనాలు, ధ్యానాలు ఇవన్నీ కూడా మానవులకు నేర్పించడం అనేది అతి సహజమైనటువంటి విషయం, అందులో ఏమీ ఆశ్చర్యం లేదు. కానీ మానవ శరీరంలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఉంది. ఆ శక్తి కేంద్రం మానవ శరీరంలో తలభాగంలో కనుబొమ్మల మధ్యన అనగా మెదడు లోపల కేంద్రీకృతమై ఉంది. అటువంటి ఆ చైతన్యమైనటువంటి మానసిక శక్తిని మనం నిద్రాణమైపోయింది కాబట్టి దాన్ని మేల్కొల్పేటువంటి యోగ సాధన అతి సహజంగా జనన మరణాలు లేనటువంటి పరమేశ్వరుడు శివుడు